బల్మూరి వెంకట్ ఒక యంగ్ లీడర్ ఒక అగ్రెసివ్ లీడర్ కానీ ప్రజాక్షేత్రంలో గెలవలేక ప్రజల ఓట్లు పొందలేక బ్యాక్ డోర్ ద్వారా శాసన మండలిలోకి వస్తున్నారు కారణం ఏంటి అంటే ప్రజా సంబంధించి ఎలక్షన్స్లో బల్మూరి వెంకట్ గెలవలేడు అంటే మీరు బహుశా ఉద్దేశించి హుజరాబాద్ ఉపేంద్రాబాద్ గురించి మాట్లాడుతారు హుజరాబాద్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అధికార బలాన్ని డబ్బు బలాన్ని దుర్యో దుర్నియోగించి అంటే దాన్ని మిస్యూజ్ చేసి ఏ రకంగా రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో చేసిందో మనం చూడడం జరిగింది హుజరాబాద్ ఉప ఎన్నిక ఒక ప్రత్యేక సందర్భంలో ఒక ప్రత్యేకమైన ఇద్దరు వ్యక్తుల మధ్యలో పంచాయతీ వల్ల వచ్చిన ఎన్నిక ఆ ఎన్నికల్లో హేమా హేమీలు సరే ఎవరన్నా కూడా ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే భయపడ్డారు కానీ యువకునిగా రిజల్ట్ ఏందో మనకి తెలుసు అంటే రాబోయే రిజల్ట్ ఏ రకంగా ఉంటుంది తెలుసు కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలంగా ఎవరైనా వాళ్ళ ఇద్దరిని ఎదుర్కోగలుగుతారనే ఉద్దేశంతో బల్మూరి వెంకటకాళ్ళ అవకాశం ఇచ్చారు ఎలక్షన్ దాంట్లో గెలవలేని వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో డ్రాప్లో ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నారంటే నా దిస్ జస్ట్ స్టెప్పింగ్ స్టోన్ రేపు పొద్దున అవకాశం అనేది ఒక్క అవకాశం ఎలక్షన్స్లో ఓడిపోగానే రాజకీయం క్లోజ్ అవుతుందంటే ఈరోజు దాదాపు భారతదేశంలో ఉన్న సగం సగం ముఖ్యమంత్రులు వాళ్ళ ముఖ్యమంత్రులు కావద్దు వాళ్ళు రాజకీయాలు కూడా చేయొద్దు కేసీఆర్ గారిని కూడా తీసుకుంటే మొదట వారు కూడా ఒక ఓటమితోటే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు కానీ మీరు సంతృప్తిగా ఉన్నారా అంటే ప్రజాక్షేత్రంలో గెలిచి వస్తే బాగుండు అన్న తపన అయినా కోరిక మీకుందా అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్గా గెలిచి రావాలని ఆశ ప్రతి ఒక్క యువకునికి ఉంటుంది కానీ పరిస్థితులు కూడా అనుకూలించాలి ఏదైతే హుజరాబాద్ ఉప ఎన్నికల తర్వాత దాదాపు రెండు సంవత్సరాలు అది నా ప్రాంతం కాకపోయినప్పటికీ ఆడ నాకు దానికి సంబంధించిన దాని జ్యూరిడిక్షన్ కానీ అక్కడ ఉన్న పరిస్థితులు తెలియనప్పటికీ రెండు సంవత్సరాల్లో మా ఏదైతే ఐదు మండలాలు రెండు పట్టణాల్లో రెండు టౌన్స్లో ఐదు మండలాల్లో పూర్తి అవగాహనతోటి మా ఉన్న నూట పది గ్రామాలలో ప్రతి ఒక్క డేటా తీసుకొని వర్క్ చేయడం జరిగింది కానీ ఏదైతే పార్టీ దృష్టి అంటే పార్టీ ఇంట్రెస్ట్లో తప్పనిసరిగా ఏదైతే జనరల్ ఎలక్షన్స్లో అవకాశం వస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను ఆడ గెలిపిస్తుండే గెలుస్తుండే కానీ హుజరాబాద్లో ఉప ఎన్నికల్లో ఓడిపోతారని తెలిసి బల్మూరి వెంకట్కి టికెట్ ఇచ్చి బలిపశం చేశారా అంటే దాని రెండు పర్సెప్షన్స్ ఉంటాయి హుజరాబాద్ ఉప ఎన్నికల్లో బల్మూరి వెంకట్ ఓడిపోతాడనే కోణంలో కంటే ఆలోచిస్తే సరే నెగిటివ్ ఆస్పెక్ట్లో ఆలోచించాలని అంటే ఆ రకంగా కనపడుతుంది కానీ ఒక యువకునికి హేమా అటు కేంద్రంలో ప్రధానమంత్రి రాష్ట్రంలో ముఖ్యమంత్రి పోటీ పడుతున్న ఎన్నికల్లో ఒక యువకుని ఆ ఎన్నికల్లో నిలబడితే ఆ యువకుని ఎఫిషియన్సీ ఏందో ఏ రకంగా మాట్లాడు ఏ ఏ రకంగా డబ్బు బలం లేకపోయినా ఇద్దరు హేమా హేమీలని ఏదైతే బలంగా ధీటుగా ఎదుర్కోగలుగుతాడని చెప్పి నాలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ని యావత్ భారతదేశం ఎందుకంటే హుజరాబాద్ ఎన్నిక భారతదేశంలో ఉన్న ప్రతి తెలుగువాడు కూడా గమనించారు సో నా ఎఫిషియన్సీ నా కేపబిలిటీ అనేది హుజరాబాద్ ఎన్నిక తర్వాతనే బల్మూరి వెంకటంటే ఏందో సుపచిత సుపరిచితున్నైనా ప్రతి ఒక్కరికి కూడా కనబడ్డాను సో అవకాశాన్ని నాకు నా పార్టీ కల్పించింది అంటే చాలామంది ఎమ్మెల్సీలుగా సాటిస్ఫై కాలేక సంతృప్తి లేక వాటికి రాజీనామా చేసి ఎమ్మెల్యేలుగా మళ్ళీ ఎన్నికవుతున్నారు మీకు కూడా అట్లాంటి ఆలోచన ఏమైనా ఉంటుందా అంటే నేను రాజకీయాల కంటే ముందు బల్మూరి వెంకట్ కాంగ్రెస్ పార్టీకి నిఖార్సేన కార్యకర్తని కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి అంటే ఏ క్వశ్చన్ చేయకుండా సిర్సా వహించేటోడు బల్మూరి వెంకట్ సో పార్టీ రేపు పొద్దున నా భవిష్యత్తు నిర్ణయించేది నా పార్టీ నా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుబడి ఆ రకంగా నేను పనిచేస్తాను ఆ రకంగా ముందుకు వెళ్తాను వ్యక్తిగతంగా మీ ప్రిఫరెన్స్ ఏంటి ఎమ్మెల్సీ అయితే మీరు సంతృప్తిగా ఉంటారా ఎమ్మెల్యే కావాలనుకుంటారా వ్యక్తిగత ప్రిఫరెన్స్ నేను మొదటికెళ్ళి కూడా ఆలోచించి నేను రెండు వేల పదిహేను ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుల గెలిచిన నేను టికెట్ ఆశించింది పెద్దపల్లికి వెళ్ళి నేను ఎన్నికల బరిలో నిలుస్తున్నాము అనుకున్నా ఎక్కడ కూడా నా మొత్తం టెన్యూర్లో ఏ ఒక్క కార్యక్రమం కూడా నేను పెద్దపల్లిలో చేయలే ఎందుకంటే పెద్దపల్లిలో నేను కార్యక్రమం చేస్తే అది నా వ్యక్తిగత లాభం కానీ మొదటికెళ్ళి కూడా నా లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాలే బల్మురి వెంకట ఒక్కడు శాసనసభ్యుడైతే నేను ఇచ్చిన హామీలన్నీ కూడా విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ నేను అవన్నీ హామీలు అమలు చేయలేను కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి బల్మురి వెంకట్ శాసనసభ్యునిగా లేకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి ఏదైతే ప్రజల సమస్యలు పరిష్కరించగలుగుతానో ఒక నమ్మకంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది అండ్ నేను పొలిటికల్ అదేదో నా ఇంట్రెస్ట్ కోసమో నేను ఒక ప్రొఫెషన్ని పొలిటికల్స్ పాలిటిక్స్ని నేను ఎంచుకోవాలి నేను ఒక ప్యాషన్ తోటి రాజకీయాల్లోకి వచ్చిన అందుకే నాకు వ్యక్తిగత స్వార్థం కంటే లార్జర్ ఆస్పెక్ట్లని నా నేను పనిచేయడం అనేది ఉంటుంది బల్మూర్ వెంకట్ని సునాయాసంగా ఎమ్మెల్యే కోటాలో మండలికి పంపించి రామ్ని గవర్నర్ కోటాలో వివాదాస్పదంగా ఉన్న గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కట్టబెట్టాలనుకున్న ఆలోచన వెనుక దురుద్దేశం ఉంది అని బీఆర్ఎస్ పార్టీ అంటుంది ఎమ్మెల్యే కోటా కంటే గవర్నర్ కోటనే ఈజీ అంటే జనరల్గా ఎక్కడన్నా కూడా కాకపోతే ఇసొంటి కాంప్లికేషన్ వస్తుంది ఇట్లా చేస్తారని చెప్పని అంటే రామ్ గారికి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అవకాశం ఇవ్వకపోయినా రామ్ గారి త్యాగాన్ని వారి కష్టాన్ని గుర్తించి వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పని రేవంత్ రెడ్డి గారు మీడియా ముఖంగానే అఫీషియల్గా రేవంత్ రామ్ గారికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత దానికంటే అంటే అది కన్ఫర్మేషన్ అయినాకనే ఎమ్మెల్యే కోటాలో ఎందుకనంటే రాజకీయాలకు సంబంధించి ఎవరిని కూడా గవర్నర్ కోటాలో పెట్టనీకి రాదు అండ్ కోదండ్రామ్ గారిని ఏ రోజు కూడా పొలిటికల్ లీడర్ లెక్క కంటే ఎక్కువ తెలంగాణ ఉద్యమకారుల లెక్క ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలక పాత్ర ఎవరైనా పోషించారంటే అదే కోణంలో ప్రజలు గమనిస్తారు అదే కోణంలో అందరు కూడా చూస్తారు కాబట్టి వారిని ఆ ఒక ప్రిఫరెన్స్గా తీసుకొని ఆ కోటాలో పెట్టడం జరిగింది